సో లాస్ట్ వీకెండ్ పార్టీ వీకెండ్ అయిపోయాక ఈ వీకెండ్ వచ్చేసి వాషింగ్ వీకెండ్ ఉంది నాది. సో అందుకనే వాషింగ్ మెషిన్ ఎట్లా యూజ్ చేయాలో స్టూడెంట్ అండ్ వర్క్లలో యూసేజ్ చూపిస్తా. ఉంటుంది ఆ పైన ఉన్నవన్నీ డ్రైయర్స్, సో కింద ఉన్నవన్నీ వాషింగ్. పైన మూడు డ్రైయర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ రెండు ఉన్నాయి వాషింగ్. సో వాషింగ్ ఎక్కువ వాడతారు కాబట్టి వాషింగ్కి కింద మొత్తం ఫైవ్ ఉన్నాయి, పైన మూడు ఉన్నాయి. సో ఇదే మొత్తం ఓన్ హ్యాండ్ మొత్తానికి ఇంతే. సో ఇప్పుడైతే నేను బట్టలన్నీ వేసేసినాను. వేసేసినాక ఇక్కడ డిటర్జెంట్ లిక్విడ్ డిటర్జెంట్ ఉంటే దీంట్లో వేయాలి డైరెక్ట్గా డ్రమ్లో. సో అందుకనే మొత్తం అయిపోయింది. సో ఇందులో కొన్ని నీళ్ళు నింపిన ఇట్లా చూపిస్తా. అంటే ఇందులో డిటర్జెంట్ లాస్టిక్ మిగిలి ఉంటుంది కదా, మనం ఇంట్లో వేసుకుంటాం కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి. ఈడనే ఇట్లా సింక్ ఉంది, సో ఇట్లా నింపేసుకొని కొంచెం మూతలో కూడా మంచిగా కడిగేస్తే వేస్ట్ చేయొద్దు అసలు. ఇంత కాస్ట్ పెట్టి ఉంటాము, మొత్తం అయిపోయింది కానీ ఇంకుంటే మంచిగా సాఫ్ అయిపోతుంది కదా. ఏముంది, బట్టలు కూడా ఇక్కడ 7 kgs అని ఉంటుంది చూడండి. కాటన్ అయితే 7 kgs, ఇంకో డెలికేట్స్ అయితే 2 kgs. మీరు సెట్టింగ్ని బట్టి ఉంటుంది, ఈ నార్మల్ సెట్టింగ్ బాంబోలా ఈ సెట్టింగ్ని బట్టి చూసుకొని ఇక్కడ వేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కువ బట్టలు వేసేస్తే అయిపోతుంది. నేను ఇంతే ఎవ్రీ మంత్ 1 మంత్కి ఎన్ని బట్టలు అయితే అన్ని బట్టలు అన్న ఒకటేసారి వేసేయచ్చు ఇట్లా. సో అది చూసుకొని వేసేయచ్చు మీరు. అండ్ కార్డ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 2.4 euros. ఈ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ నంబర్ అయితే ఉంటుందో మెషిన్ నంబర్ సెలెక్ట్ చేసుకొని. మీకు డ్రైయర్ కావాలంటే 4, 5, 6 ఉన్నాయి. సో అట్లా మెషిన్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నంబర్ కొడితే మెషిన్ అండ్ వేలన్ అంటే నంబర్ సెలెక్ట్ చేసుకున్నాక 2.4 euros వాషింగ్కి. ఇప్పుడు నేను స్పిన్నింగ్ది సెలెక్ట్ చేస్తా అంటే డ్రైయింగ్. సో డ్రైయింగ్ మెషిన్ సెలెక్ట్ చేస్తే 1.2 అన్నమాట. సో అట్లా ఇక్కడ కార్డ్ ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. అండ్ ఇక్కడనే స్టార్ట్ బటన్ ఉంటుంది, స్టార్ట్ బటన్ కొడితే అక్కడ పేమెంట్ అవుతుంది. సో మరి పేమెంట్ చేసే ముందు యాక్చువల్లీ ఫస్ట్ పేమెంట్ చేయొద్దు, ఫస్ట్ అన్ని బట్టలు వేసేసినాక ఇట్లా బట్టలన్నీ వేసేసినాక వాషింగ్ పౌడర్ వేసేసినాక క్లోజ్ చేసేసి అప్పుడు ఇంకా పేమెంట్ చేయాలి. నేను చూపిస్తాను పేమెంట్ కూడా చేసేటప్పుడు ఇప్పుడే. సో ఇప్పుడు క్లోజ్ చేసేసినా కదా, క్లోజ్ చేసేసినాక కార్డ్తోనే పేమెంట్ చేయాలి, ఇక్కడ కార్డ్ లేకుండా తీసుకోరు. సో ఇప్పుడు క్లోజ్ చేసేసినా కదా, బట్టలన్నీ వేసేసి క్లోజ్ చేసేసి బాంబోలా సెలెక్ట్ చేసేసి ఆఫ్ ఉంటుంది నార్మల్గా అయితే. సో ఆఫ్ ఉంటే ఎట్లుంటుంది, ఆన్ చేసుకొని సో కొంతసేపటి తర్వాత వస్తుంది. ఇది అవర్స్, ఇది మినిట్స్. సో 3 hours నడుస్తుంది టోటల్గా, 3 hours వదిలేయాలి ఇంకా మొత్తము. మీరు డిటర్జెంట్ వాడితే ఇందులో వేసుకోవచ్చు పౌడర్ డైరెక్ట్గా, లేదా లిక్విడ్ డిటర్జెంట్ అయితే దాంట్లో వేసేయాలంట, దాన్ని బట్టి ఉంటుంది మీరు మెషిన్ చూసుకోవచ్చు అక్కడ ఇక్కడ అంటూ అట్లా. సో ఇది 3 hours ఉంటుంది మెషిన్. సో అదే సెట్టింగ్ మీరు ఇంకా ఫాస్ట్గా క్విక్గా ఏమైనా చేసుకోవచ్చు. ఇది క్విక్ వాష్ ఉంది ఇక్కడ. సో క్విక్ వాష్ పెట్టిన నేను పెడితే 1 hour అని ఉంది క్విక్ వాష్ కూడా. ఎక్స్ప్రెస్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి 20 minutes. సో మ్యాక్సిమం పెట్టేస్తే అయిపోతుంది ఒకటేసారి 1 month కదా మొత్తము అన్నీ కలిపి. కాబట్టి ఇక్కడ పేమెంట్ చేస్తున్నాను ఇప్పుడు. మన మెషిన్ నెంబర్ వచ్చేసి 2 కాబట్టి మెషిన్ వేయలేను ఫస్ట్. 2 సెలెక్ట్ చేసుకొని కార్డ్ పెట్టి ఫుల్ అయింది. ఆ గ్రీన్ది ఫుల్ అయింది అనుకో, ఎక్కడైనా కానీ దాంక్ ఆఫ్ యూర్ ఇయర్ అండ్ అవుంక్ ఆఫ్ అంటే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో థ్యాంక్ యూ ఫర్ ది పర్చేస్. అండ్ ఇక్కడ చూడు స్టార్ట్ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి స్టార్ట్ కొట్టచ్చు అంతే. ఆ లాక్ అయిందంటే అంతే, ఇంకా ఓపెన్ చేయలేము మనము 3 hours వరకు. ఒక్కసారి ఓపెన్ చేసినాం అనుకో ఇంకా అంతే, మళ్ళీ పేమెంట్ చేయాల్సి వస్తుంది, అది కంటిన్యూ అవ్వదు, ఇంకా రీసెట్ అయిపోతుంది మొత్తము. సో ఒక్కసారి పెట్టేసినాక ఇంకా మళ్ళీ టచ్ చేయకండి దాన్ని, మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేయకండి, వేస్ట్ అయిపోతుంది. 2.4 euros వాషింగ్కి, 1.2 euros డ్రైయింగ్కి, మీ ఇష్టం. నేనైతే మ్యాక్సిమం డ్రైయింగ్ చేసుకోను, తీసుకెళ్ళి బట్టలు రూమ్లో స్టాండ్ ఉంటుంది అన్నమాట, స్టాండ్ తెచ్చుకొని ఆరేయచ్చు.
అట్లా తీసుకెళ్ళి రూమ్లో ఆరేసుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే నేను ఒకసారి ఇట్లనే ఇక్కడ ఇక్కడనే ఉంటుంది అనమాట ప్లేస్, సో చూపిస్తాను. ఇట్లా అన్నీ ఆరేసారు కదా బట్టలు, నార్మల్గా ఉంటుంది ప్లేస్, సో ఎవరు తీసుకెళ్ళరు నార్మల్గా. కానీ ఆ రోజు ఏమైందంటే నేను వేసిన, నేను కూడా ఇట్లనే, కానీ నాకు తీసుకెళ్ళిపోయారు. నా కొత్త టీషర్ట్ ఉండే అదొకటి, సో అప్పుడే కొన్నాను కొత్త టీషర్ట్, ఒకటేసారి వేసుకున్నా తీసుకెళ్ళిపోయారు ఎవరు. అందుకే అప్పటి నుంచి ఇంకా కింద పెట్టుకోవడం కంటే పైన తీసుకెళ్ళి రూమ్లో ఆరేయచ్చు, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అంతే, మనది స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట మా వాషింగ్. సాటర్డే సండే వస్తే అది మా పని. సో ఇది చూసిర్రా, పేమెంట్ ఓన్లీ వీసా కార్డ్ అండ్ మాస్టర్ కార్డ్తోనే అవుతుంది. గీరో కార్డ్ పనిచేయదు, అంటే కామర్స్ బ్యాంక్ కార్డ్ కానీ స్పార్కాజా కార్డ్ కానీ ఏది పనిచేయదు, ఓన్లీ మాస్టర్ కార్డ్ ఆర్ వీసా కార్డ్. అంటే నార్మల్ క్రెడిట్ కార్డ్ లాంటివి ఇక్కడ చాలా ఉంటాయి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లాంటివి చూసుకోండి బ్యాంక్స్. సో ఆ బ్యాంక్ అకౌంట్ పెట్టుకుంటే దాని కార్డ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే కొన్ని చాలా మటుకు ప్లేసెస్లలో అదే యూస్ఫుల్ ఉంటుంది మీకు. అట్లా అన్నమాట ఇది వాషింగ్. సో ఇది మా వీకెండ్ రొటీన్, సో ఇట్లా నడుస్తుంది. సో ఇదన్నమాట మా వీకెండ్ రొటీన్, ఈ బట్టలు ఖాళీ చేసుకొని ఇంకే తీసుకోవడమే, మళ్ళీ తీసుకొచ్చి ఇందులో వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ పెడితే ఒక్కొక్కసారి దొంగతనం అయిపోతుంది, అందుకని ఇక్కడ పెట్టాను. అట్లా అయినాయి చాలాసార్లు, బట్టలు కూడా తీసుకెళ్ళిపోతారు, సో అందుకని బట్టలు కూడా పెట్టాను నేను. ఇక్కడ చూసిర్రా ఇట్లుంది కదా, ఇదంతా అండర్ గ్రౌండ్ ఏరియా, సీలింగ్ మొత్తం ఇంత పెద్దగా ఉంటుంది. కానీ ఓన్లీ ఇదొకటే రూమ్ వాషింగ్కి పెట్టారు, చూస్తే అంత పెద్దగా ఉంది. మళ్ళీ ఇదంతా ఉంది, ఒక్క రూమ్ ఏం సరిపోతుందో నాకు అర్థం కాదు. ఇంతమందికి అసలు చాలా తక్కువ వాషింగ్ చేసుకుంటారు. సో ఇట్లా నడుస్తుంది మా వీకెండ్ టైం పాస్. ఇంకా బట్టలు అప్పుడప్పుడు ఇట్లా వేసేసుకోవాలి, 1 మంత్కి ఒకసారి ఇట్లా టైం పాస్ అయిపోతుంది. వీకెండ్ వచ్చేస్తుంది, క్లీనింగ్ చేసుకోనికి వాషింగ్ చేసుకోనికి సరిపోతుంది. ఇంకా డైలీ అంటారా, డైలీ అయితే బాసనలు తోమడమే ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఇంకా తినడం పడుకోవడం అంతే, ఆడికే అయిపోతుంది. చదువుకోవాలన్నా లేదా ఇంకా మధ్యలో. సో ఇదన్నమాట మాస్టర్స్కి ఉండే కష్టాలు. సో మాస్టర్స్ అనగానే ఓన్లీ పార్టీలే కాదు, అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు ఉంటాయి, కానీ అప్పుడు లాస్ట్ టైం చూపించినట్టు బర్త్డే పార్టీస్ లాగా. కానీ ఒక్కొక్క వీకెండ్ ఇట్లా కూడా పని చేసుకోవాల్సి వస్తుంది. సో అదన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.